ముందుగా అమ్మాయిని చూస్తాడు, ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. వయసుతో పనిలేదు, పదేండ్ల అమ్మాయి నుంచి 30 ఏండ్లు దాటిన మహిళల దాకా అందరూ ఆ కీచకుడి టార్గెటే. పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం పేరిట వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి ఏం చేస్తాడో తెలిస్తే మీరు కూడా ఆ దుర్మార్గుణ్ణి చంపేయాలంటారు. అసలు ఎవరతను, అమ్మాయిలను తీసుకువెళ్లి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చివరిదాకా చూడాల్సిందే. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహమ్మద్ శంషాద్ అలియాస్ మనోహర్. వయసు 32, ఉండేది బీహార్లో. అక్కడి చుట్టుపక్కల గ్రామాలే అతనికి టార్గెట్. పేద కుటుంబంలోని అమ్మాయిలను చూస్తాడు, తనకు పెళ్లి కాలేదని నమ్మిస్తాడు, మాయ మాటలతో అమ్మాయిల్ని ముగ్గులోకి దింపుతాడు, మంచివాడిగా నటించి పెళ్లి చేసుకుంటాడు, కాపురం పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తాడు, మోజు తీరాక వారిని వ్యభిచారంలోకి దింపి నరకం చూపిస్తాడు, తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలు చేస్తాడు, అక్కడితో ఆగకుండా ఇతర ప్రాంతాలకు వ్యభిచార గృహాలకు అమ్మేస్తాడు. గత 7 ఏండ్లుగా పరారీలో ఉన్న ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతగాడి దారుణాల విషయానికి వస్తే, బీహార్ రాష్ట్రం కిషన్గంజ్ జిల్లాలోని పలు గ్రామాల్లో కేటుగాడు శంషాద్ ఎంతో మందిని పెళ్లి చేసుకున్నాడు. అతనిపై ఎప్పటినుంచో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అలా 2015లో బీజ్వార్ గ్రామం చెన్న మహమ్మద్ హసీబ్ అనే వ్యక్తి ఈ శంషాద్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన 10 ఏళ్ల కూతురిని శంషాద్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లాడని అప్పటినుంచి శంషాద్తో పాటు అతని కూతురు కూడా ఇంటికి తిరిగి రాలేదని తెలిపాడు. ఆ ఫిర్యాదుతో అప్పటినుంచి శంషాద్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అప్పుడే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపగా కొన్ని రోజులకే అతను జైలు నుంచి తిరిగి వచ్చాడు. అయినా సరే అతని బుద్ధి మారలేదు. జైలు నుంచి వచ్చాక మళ్ళీ పెళ్లిళ్ల కథ మొదలైంది. కొందరిని వారి ఇంట్లో నుంచి తెలియకుండా తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో సైతం అమ్మేశాడు శంషాద్. అలా మొత్తం 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆ 12 మందిలో 9 మంది మైనర్స్ కావడం మరింత దారుణమైన విషయం. ఇక పోలీసుల విచారణలో శంషాద్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తనకు మ్యారేజ్ కాలేదని చెప్పి అమాయకులైన చిన్నపిల్లల్ని ట్రాప్ చేసేవాడినని, చదువుకుంటానని కొందరికి, ఉద్యోగం చేస్తున్నానని మరికొందరికి నమ్మించేవాడినని తెలిపాడు. ప్రేమ పెళ్లి పేరుతో వారిని తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మేవాడినని వివరించాడు. అలా ఇప్పటి వరకు 12 మంది అమ్మాయిలను మోసం చేశానని వెల్లడించాడు. వారంతా ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారే అని వివరించాడు. తనతో తీసుకెళ్లిన అమ్మాయిలను కిషన్గంజ్ జిల్లాలోని ఠాకూర్గంజ్ రెడ్ లైట్ ఏరియాతో పాటు వెస్ట్ బెంగాల్లో అమ్మేవాడినని వెల్లడించాడు. ఎంత దారుణమో కదా, అమ్మాయిలను మోసం చేయడమే పనిగా పెట్టుకొని ప్రేమ పేరుతో వారి జీవితాల్ని నాశనం చేశాడు శంషాద్. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ అతనిలో మార్పు వస్తుందన్న నమ్మకం మాత్రం లేదు. ఇప్పుడు ఆ 12 మంది అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు, ఎలా తీసుకురావాలి అని పనిలో పడ్డారు పోలీసులు. నిందితుడు శంషాద్ మాత్రం జైలు నుంచి బయటకు రావద్దని, వస్తే మరింతమంది జీవితాలను నాశనం చేస్తాడని బాధితుల తల్లిదండ్రులు చెప్తున్నారు.